రమేష్. ఎక్కడ మీది, ఏం చేస్తుంటారు? డ్రైవర్. డ్రైవర్ ట్రక్ డ్రైవరా లారీ డ్రైవరా? లారీ డ్రైవరా. ఈసారి గట్టి పోటా పోటీగా ఉంది రాష్ట్రంలో, మనం చూస్తూనే ఉన్నాము. మరి ఈ పోటీలో గెలిచేది ఏదంటారు? మా ఉందల్లా వైసీపీ, వైఎస్ఆర్ఏ. వైఎస్ఆర్సీపీ. మరి జనసేన ఉంది, టీడీపీ ఉంది, అయినా సరే వైసీపీ ఉండడానికి కారణాలు ఏమంటారు? మాకు ఫస్ట్ నుంచి అదేనయ్యా. అంటే మీరు దానికే వేస్తున్నారు అనేసి ఈసారి అధికారంలోకి వచ్చేది అదే కాదు, మాకు ఫస్ట్ నుంచి అదే. ఈసారి మన ముఖ్యమంత్రికి అన్ని విధాలకి ఎవరిని చూడబోతున్నాం? చెప్పేది పచ్చాక మేము చెప్పేది ఉండదు. వైఎస్ జగనే దాటం మగవడం లేదు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉన్నాయని అంటున్నారు. అంత డమ్మీ అండి, లేవు. మరి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తూనే ఉన్నారు కదా, ఆయనే రావాలంటున్నారు. ఏం చేస్తాడు జానికి? అది సో చేస్తాడు. నేను పోలవరం తీసుకెళ్ళాడు జానికి, అది ఊరిని చూపించి జానికి ఏదో మసిపుచ్చి మాయగారు చేయడం తప్ప ఏం లేదా. రాజధాని అమరావతిని డెవలప్ చేస్తున్నాను అంటున్నారు కదా, ఏం చేయడు? లేదు, అది అవ్వదు. అవ్వదు. అయితే అన్ని జరగాలంటే ఎవరు రావాలి అనేసి? ఎవరు వచ్చినా సరే అది జరిగే దగ్గర జరిగింది, కానీ ఇది చేస్తాము అని చేయకుండా కదా, దాన్ని మబ్బు పెట్టి జాన్ని మజ్జిగ పూసి మార్గే చేయడం తప్ప చంద్రబాబు ఏం కాదు మా తెలిసి. ఆనందబాబు గారి పనితీరు ఎలా ఉంది? బాగా నచ్చల. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యేగానే కాదు మంత్రిగా కూడా ఉన్నారు ఆయన. కొంతమంది అంటున్నారు మంత్రిగా ఉన్నా కూడా వస్తున్నారు చూస్తున్నారు. చూస్తాడు తిన్నగా కట్ట కింద కలుతాడు, ఆ కట్ట కింద చూస్తాడు, ఇటు మెరక మీద ఓడి చూడడు. మీకు మాకు మీరు మాకు ఓట్లు వేసారా? అన్ని పాటలు ఉన్నాయంటారా? ఉన్నాయి. ఇప్పుడు ఆయన గెలిచిన నియోజకవర్గం మొత్తం ఎక్కడ ఇటు వెళ్ళి చూడండి, అక్కడ ఒక రోడ్డు ఉందేమో, ఏ ఊరికి లేదు ఇన్ని సంవత్సరాల్లో ఒక ఊరికి రోడ్డు వేయలా. ఇటు కిందకి వెళ్ళండి, ఎన్ని శుభ్రంగా చేస్తున్నాడు, ఎందుకంటే అటు గెలిచిన అటు కాబట్టి ఆయన అడుగు చూసుకుంటే ఇటు చూడడం. తనకు ఓట్లు వేసిన ప్రాంతాల్లో చూస్తున్నారు లేదంట? మీరు ప్రత్యేకంగా అడుగుతారా? చెబుతారా ఆయన మీరు మా ఓటేలు మీకు చేసేది అంటుకోండి అంటూ అన్నారు ఆయన? అన్నారు కదా. అది ఈసారి మార్పు కోరుతున్నారా మీరు? మార్పు కోరుతున్నాం. పక్కగా గెలిచేది మీ ప్రాంతంలో ఆయన అయ్యే అవకాశాలు ఉన్నాయా? వేరే పార్టీ ఆయన గెలిచేస్తారు? జగన్ గెలుస్తారు. సెంట్రల్లో ఏది రావాలంటారు? మరి మీరు ఏపీలో చెప్పారు ఆయన రావాలి గురించి మనం చెప్పేది ఏముండదయ్యా? కేంద్రంలో బీజేపీ ఉంది ప్రస్తుతానికి. సెంట్రల్లో మనం చెప్పేది కాదు, మనం చేసేది కాదు, దాని లెక్క మనకు వద్దు. జనసేన వైసీపీతో కలవచ్చు అంటున్నారు, నిజమే అంటారా? కలవడం కలుపు మాకు ఒంటరి పొత్తు తప్ప రెండో పొట్టు పెట్టుకోవడం ఆయన జగన్ గారు ఒంటరిగా పొట్టు చేస్తారు. అన్నట్టు జగన్ గారే మళ్ళీ వస్తే ఇప్పుడు అధికారంలోకి వచ్చినట్లయితే వాళ్ళ తండ్రి ఇలా చేయగలరా? చేస్తారు. అంతకన్నా ఎక్కువ చేస్తారు, ఎక్కువ చేస్తారు ఆయన. ఆయన ఉన్న ఆలోచన అంత ఆలోచన ఉంది ఆయన దగ్గర. అయితే ఒక ప్రశ్న వేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది అదే వైజాగ్ ఎయిర్పోర్ట్లో, మరి అది ఎవరు చేసి ఉంటారు? అధికార పార్టీ వాళ్ళే అనేసి కొందరు అంటున్నారు. లేదు కత్తి దాడి ఆయనే సింపతి కోసం చేసుకున్నారు. మరి మీ ఆళ్ళే చేపించుకున్నారు, వాళ్ళే ఆర్డర్ చేశారని చెప్తున్నారు వాళ్ళు. సిబిఐ ఎంక్వైరీ పెడితే దానికి ఎంక్వైరీకి సమాధానం లేదు ఇంతవరకు. మరి ఏమంటే మాది కాదు మీది కాదు మాది అన్నట్టు వాదన జరుగుతున్నారు. కానీ దీని వెనకాల ఎవరు వస్తుంది అంటారు? బయట పడితే అప్పుడు బయట పడింది. కొన్ని మాటలు కూడా వినిపిస్తున్నాయి పైన బీజేపీ వాళ్ళ చేయకూడదు అంటారు. వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు చేయరు. లేరు. చంద్రబాబు చేయే ఉంది అది మా తెలిసి. మీ పేరండి? కోటేశ్వరరావు. ఎక్కడ మీది, ఏం చేస్తుంటారు? పొలం పని. రైతు సార్, ఎన్నో పథకాలు పెట్టారు చంద్రబాబు గారు, రైతు బీమా అనేసి అవన్నీ సక్రమంగా అందుతున్నాయా? అందుకోండి. మీ వరకు వచ్చాయా? మా వరకు వచ్చినాయి, కొన్ని వచ్చినాయి, కొన్ని వచ్చినాయి. ఈసారి గెలిచే పార్టీ ఏదంటారు? టీడీపీ ఉంది, జనసేన ఉంది, వైసీపీ ఉంది. నాకైతే టీడీపీ వచ్చేటట్టు ఉంది. మళ్ళీనా? అంటే వైసీపీ జనసేన కూడా గట్టి పోటీ ఉందంటున్నారు కదా? పోటీ ఉండా వాళ్ళు కొన్ని వాళ్ళు వాళ్ళే చీల్చుకుంటారు. ఈ సేలం టీడీపీ వాళ్ళు వచ్చే ఛాన్స్ లేదంటారా? ఛాన్స్ ఉండో లేకపోయినా మనకైతే తెలియదు. నాకు మన తెలుగుదేశం వచ్చింది అనుకుంటున్నా. మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతుంది అంటున్నారు కదా, ఏం వాళ్ళ ఎట్టుందో మనకు తెలియదు కదా. సార్ మీ పేరు? చెంచులు అంటారు. సార్ ఎక్కడ మీది? మాది లోకల్. లోకల్ వేమూరు నియోజకవర్గం. ఎమ్మెల్యే గారు ఉన్నారు, పనితీరు ఎలా ఉంది అసలు అన్ని విధాలుగా? ఆనందబాబు గారు పనితీరు అయితే బాగానే ఉంది, కానీ నెక్స్ట్ మళ్ళీ మార్పు కోరుకుంటున్నాం మేము. ఇంకా మంచిగా కావాలి. మంత్రిగా ఉండి కూడా అందుబాటులో ఉన్నారంటారా? ఉన్నారు సార్, ఉన్నారు. అందుబాటులో ఉండే కూడా మార్పు కోరుతున్నారు అంటున్నారు. ఇంకా డెవలప్మెంట్ కావాలండి. డెవలప్ అనేది ఈయన ద్వారానే చేయించుకోవచ్చు కదా, దానికి మార్పు అనేది ఎందుకు రావాలి? కాదు కదా, ఇంకా స్కూల్ పిల్లలకు కానీ ఎడ్యుకేషన్ వాళ్ళకి కానీ దేనికైనా సరే ముందుకు వెళ్ళాలి. పిల్లలకు చదువు ఎడ్యుకేషన్ పరంగా ఇంకా ముందుకు వెళ్ళాలి. సరే మార్పు అంటున్నారు, ఎవరు రావాలా? వైసీపీయా, జనసేననా, బీజేపీనా, కాంగ్రెస్? ఏదంటారు? పవన్ కళ్యాణ్ రావాలి. పవన్ కళ్యాణ్ పక్క. మరి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చాలా మంది అంటున్నారు కదా, నిజం అంటారా? మా ఒపీనియన్ సార్ నా ఒపీనియన్ జనసేన రావాలి. వస్తే మార్పు అనేది జరుగుతుంది అంటారు ఖచ్చితంగా? పక్కా పక్కా.
కొంతమంది అంటున్నారు సీనియారిటీ అనేది ఉండాలి కదా వాళ్ళకి సీనియారిటీ లేదు కదా పవన్ కళ్యాణ్కి జగన్కి అని అంటున్నారు చాలా మంది అదే సార్ హరిపాలనకి సీనియారిటీతో పనే ఉంది పనేదే ఉంది దాంట్లో వ్యక్తిత్వంలో మంచి పవర్ ఉంటే సిద్ధాంతాలు ఉంటే అదే ముందుకెళ్తుంది కొన్ని సీట్లు వస్తాయి అంతగా రావని అంటున్నారు నిజమే అంటారా లేదంటే ఖచ్చితంగా ముఖ్యం అది దైవ నిర్ణయం సరే ప్రజా తీర్పు దైవ నిర్ణయం అని చెప్తున్నారు మీ వరకు ఫుల్ సపోర్ట్ ఆయనకే ఉన్నది అంటారా ఎందుకు అడుగుతున్నాను అంటే చివరి క్షణంలో మారుతున్నారు చాలా మంది మారే అవకాశాలు ఉన్నాయంటారా లేదంటే మీరు ఖచ్చితంగా ఆయన వైపు హంగ ఏర్పడుతుంది ఏపీలో అని అంటున్నారు ఒకవేళ నిజంగానే హంగ ఏర్పడితే జనసేన సపోర్ట్ ఇచ్చే లెవెల్లో ఉంటుందా సపోర్ట్ తీసుకునేదాకా ఉంటుందా సపోర్ట్ తీసుకునేదానికి ఉండదు ఈయన ఇంకోళ్ళకి ఇస్తాడు ఎవరికి ఇస్తుంది ఒకవేళ అది చెప్పలేను సార్ అది అంటే టీడీపీకి ఇస్తుందా అది చెప్పలేను వైసీపీకి ఇస్తుందా అది చెప్పలేను సార్ అది అది చెప్పలేని విషయం సరే సీట్లలో తేడా వస్తే దేనికి ఎన్ని సీట్లు రావచ్చు సీట్లలో మనం దానికి క్వశ్చన్ అనేది ఆన్సర్ చెప్పలేను సార్ సరే అభివృద్ధి పరంగా రాష్ట్రాన్ని ఎంతవరకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారు ఆయన బాగానే చేశారు అది అభివృద్ధి బాగానే చేశారు అంటున్నారు మరి మారాలని అంటున్నారు ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము ఇంకా ఇంకా డెవలప్మెంట్ చూపించాలి అయితే అన్ని విధాలుగా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది అంటారు పవన్ కళ్యాణ్ మీ పేరండి నా పేరు కృష్ణ అండి కృష్ణ గారు ఎక్కడ మీది ఏం చేస్తుంటారు మరి పెరవలపాయలు రజకుడిని రజకుడి అభివృద్ధి పనులు చాలా వరకు చేశారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ముందు తీసుకెళ్తున్నారు అది నిజమే అంటారా లేకపోతే అవాస్తవాలు అంటారా లేదండి నిజమేనండి నిజమంటారా నిజమేనండి ఎంతవరకు తీసుకెళ్ళంటారు అభివృద్ధిని చాలా వరకు లాగారండి చాలా వరకు రాష్ట్రం రెండుగా చీలిన తర్వాత అభివృద్ధి పరంగా కొంతవరకు తీసుకెళ్ళని అంటున్నారు మీ మద్దతు ఎట్లయిపోయింది ఇటే అమ్మా తెలుగుదేశం జనసేన రాదంటారా లేదండి రాదు పేరండి శివాజీ శివాజీ గారు ఎక్కడ మీరు ఏం చేస్తుంటారు నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్మీ రిటైర్డ్ ఏ రాజకీయ నాయుడు ఏ ఎవరు ముఖ్యమంత్రి అయినా ఎవరు ఎమ్మెల్యే ఎంపీ అయినా వీళ్ళ దమ్ముంటే రిజర్వేషన్లు తీసేయమండి రిజర్వేషన్ లేకుండా అందరూ ఓటైనప్పుడు రిజర్వేషన్ దేనికి రిజర్వేషన్ తీసేయమని చెప్పండి ఫస్ట్ పొజిషన్ ఫస్ట్ పాయింట్ అది దేశం ముందుకు ఎట్లుద్ది ఇప్పుడు 180 వచ్చినోడికి సీట్ లేదు 60 వచ్చినోడి సీట్ దొరుకుతుంది అంటే వాడి నాది తక్కువ ఉన్నట్టేగా సో ఫస్ట్ రిజర్వేషన్ తీసేయమండి అప్పుడు దేశం ముందుకు వెళ్ళొద్ది ఆటోమేటిక్గా ఎవరు వెళ్ళాలి ఏంటి అని నిర్ణయించుకుంటారు నా ఇచ్చేది మాత్రం నా ఇదే సార్ మద్దతుగా జనసేన ఖచ్చితంగా వైసీపీ వైపు నిలుస్తుంది ఈసారి అని కొందరు అంటున్నారు లేదు టీడీపీ వైపు నిలుస్తుందని కొందరు అంటున్నారు నిజంగానే హంగి ఏర్పడితే రాష్ట్రంలో ఎవరి వైపు నిలుస్తుంది జనసేన అది ఏం చెప్పగలుగుతాం ఫస్ట్ బీజేపీ వైపు మొగ్గు చూపించింది తర్వాత ఇప్పుడేనో సొంతగా కూటమి పెట్టింది సో వెయిట్ అండ్ సీ సరే సార్ ఇక్కడ హోరాహోరీ పోటీ నడుస్తుంది ప్రస్తుతం టీడీపీ వైసీపీ జనసేన ప్రధాన పార్టీలు వినిపిస్తున్నాయి మరి ఈ పోటీలో గెలిచేది ఏదంటారు ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయి జనసేన కొంచెం డౌను వైసీపీ టీడీపీ రెండు సమానంగా నిలుతున్నాయి ఈ రెండు సమానంగా మీరు అంటున్నారు కానీ ప్రజల ముగ్గు ఎటువైపు ఎక్కువగా నిలిచింది అంటారు రెండు సమానంగా ఉన్నాయి ముగ్గు అంటే లాస్ట్ టైము వైసీపీ వచ్చేసి ఎక్కువ మెజారిటీతో టీడీపీ ఏమి గెలవలేదు చాలా తక్కువ మెజారిటీ గెలిచింది ఈ తప్ప మరి ఆయన రుణమాఫీ అన్నాడు చంద్రబాబు గారు రుణమాఫీ ఏం జరిగింది ఎగ్జాంపుల్ నేనేమున్నాను నాకు రుణమాఫీ అవ్వలేదు వన్ టైం ఇచ్చారు కానీ నాకు వచ్చిన పేపర్ వచ్చేసి 3 times నీకు రుణమాఫీ అయిపోయింది అన్నారు సో లాట్ ఆఫ్ టైమ్స్ ఐ విల్ టెలింగ్ హిమ్ బ్యాంక్ మేనేజర్ బట్ దేర్ ఇస్ నో యాక్షన్ సో వాట్ ఇస్ టు డూ సార్ మరి దీని మీద అధికారుల వరకు ఇంకా పై అధికారుల వరకు తీసుకెళ్లేదా బ్యాంక్ వాళ్ళు కాకుండా 1100 నుంచి వచ్చింది కాల్స్ వచ్చినాయి 3-5 times వచ్చినాయి నేను చెప్పాను ఇది ఇది పొజిషన్ అన్నాను మీ గురించి నేను లెటర్ రాశాను అది అని చెప్పారు ఆఫ్టర్ 15 days యువర్ ప్రాబ్లమ్ సాల్వ్ అని చెప్పారు బట్ నో యాక్షన్ మీ వరకు మాత్రం రావాల్సింది ఫలితాలు రాలేకపోయాయి రాలేని ఫలితాలంటే ఈ పైనుంచి రావాల్సింది మరి పైనుంచి రాలేదుగా ఫెయిల్ అయినట్టేగా అభివృద్ధి అంటే ఎట్లాగూ ఇప్పుడు రాజధాని అమరావతిలో పెట్టారు అక్కడ ఫ్యాక్టరీస్ పెడతారు సంథింగ్ ఏదైనా కానీ అక్కడ వేస్టేజ్ వాటర్ అంతా కృష్ణానదిలో కొలుతారు అదంతా ఇప్పుడు కృష్ణానది రూ వచ్చేసి డెల్టా ప్రాంతం మొత్తం దాని మీద ఆధారపడి బతుకుతుంది అక్కడ వాటర్ అంతా ఇప్పుడు పంట పొలాలకు వస్తుంది పంట పొలాలు నాశనం అయిపోతాయి కదా సో వాట్ అంటే నష్టమైతే ఉందంటారు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో బాగా నష్టం ఉంటుంది బాగా నష్టం ఉంటుంది మరి అభివృద్ధి పరంగానే ముందుకు తీసుకెళ్తున్నాం ఎటువంటి హాని లేదు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాను అది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చెప్పేది అభివృద్ధి గారు అందరూ చేస్తారు చెప్తారు అయితే అన్ని విధాలుగా ముఖ్యమంత్రిగా ఎవరికి కొత్తగా రావాలి కొత్తగా వచ్చినప్పుడు చూద్దాం కొత్తగా రావాలని అంటున్నారు మీరే ఆల్రెడీ ప్రస్తుతానికి చంద్రబాబు గారు ఉన్నారు ఈయన కాకుండా కొత్త వాళ్ళు అంటే పవన్ జగన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఇద్దరు ఎవరికి ఉన్నాయంటారు అన్ని విధాలుగా అర్హతలు పవన్ అయితే కొంచెం టైం పట్టుద్దాం అనుకుంటున్నాం మేము
జనసేన ముఖ్యమంత్రి అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారని చాలా వరకు వినిపిస్తుంది కదా మరి ఆయనకి అర్హతలు తక్కువ ఉన్నాయా లేదంటే ఇప్పుడు కాకుండా వేరే టైం అవ్వొచ్చని మీరే అంటున్నారు కానీ హంగార్ పడి సడన్ గా అయ్యే అవకాశాలు ఉన్నాయా ఇప్పుడు మీ అభిప్రాయం మీది నా అభిప్రాయం నాది మీరు ఎవరు అవుతారు అనుకుంటున్నారు మీరు సర్వే బట్టి మేము తేల్చే వాళ్ళం లాస్ట్లో సర్వే అంటే ఇప్పుడు నా ఉద్దేశం నాది మీ ఉద్దేశం మీది లాస్ట్ టైంలో మళ్ళీ ఎటు మొగ్గు చూపుతో తెలియదు కదా వాళ్ళు ఇచ్చేటువంటి రిజల్ట్ని బట్టి ఉంటుంది ఒకవేళ అన్నీ తారుమారు అయ్యేటట్టయితే సీట్లలో తేడా రావచ్చు అని అంటున్నారు సీట్లలో తేడా వస్తే దేనికి ఎన్ని రావచ్చు అంటారు ఆ సీట్ గురించి అయితే నాకు సీట్ల గురించి అయితే మనం చెప్పలేం బాస్ 45 స్థానాలు ఉన్నాయి ఎవరికి ఎన్ని ప్లేస్లో కూడా అంచనా మీద చెప్పలేరా ఆహా నేను చెప్పలేను నాకు గురించి అయితే వైసీపీ కూడా మంచి గట్టి పోటీ ఉంది కదా వైసీపీ మంచి గట్టి పోటీ ఉంది కదా మీరు అంటున్నారు గట్టి పోటీ అయ్యి ఒకవేళ వైసీపీ వచ్చినట్లయితే తన తండ్రిలాగా పాలన చూపిస్తాడా జగన్మోహన్ రెడ్డి లేదంటే కొత్త వాళ్ళు అవకాశం ఇచ్చొద్దాం అంటారా ఏమండి ఇప్పుడు ఒక మ్యాచ్లో ఇద్దరు వెళ్తారు గట్టిగా ఆడదామని చెప్పి ఒకడే గెలుస్తాడు గెలిచిన తర్వాత మనం చెప్పగలుగుతాం ఈ గట్టి పోటీస్తాడా లేదా అని ఆ గెలిచినోడే పెద్దగా గెలవలేడు కదా మీ వరకు సంపూర్ణ మద్దతు ఎటువైపు ఉందంటారు నాది వరకు టీడీపీ